امام جامن بنتے امام جامن بھی نہیں بولنے آتا بیٹوں کو దట్టి గట్టి అని మాట్లాడతారు. దట్టి కాదు అది ఇమామే జామిన్. చాలా పెద్ద పవిత్రమైన మాట అది. నా చేయి గట్టింది కూడా అదే. నన్ను వదిలిపెట్టరు ముస్లిం సోదరులు. నేను ఎక్కడికి పోయినా గ్యారంటీగా ఇదే జిల్లాలో నేను ఉద్యమంలో ఉట్నూరుకు పోయినా. ఉట్నూరులో ఒక ముస్లిం సోదరుడు వచ్చి నా చేతికి ఇమామే జామిన్ లేదు ఆ రోజు. క్యా చంద్రశేఖర్ రావు అబ్ జబ్ నికల్ రే హైదరాబాద్ సే కోయి ముసల్మాన్ సాతి నహీ తా క్యా ఆ క్యా ఖాళీ అని చెప్పి ఆయన జైలులో నుంచి తీసి ఇమామే జామిన్ కట్టినారు. ఈ ఇమామే జామీన్ కథ చెప్తే 2 నిమిషాలు టైం పోయినా మంచిది. నన్ను 3 రోజులు కొడతారేమో కానీ వాళ్ళకి ముందు పోకపోతే వాళ్ళు ఉల్లి పెడతారు. ఇమామే జామీన్ ఏంటంటే మక్కాలో ప్రాఫెట్ మహమ్మద్ గారి మనుమడు ఉంటాడు. ఆయన ఒకరోజు అట్లా పోతుంటాడు మక్కాలో. ఒక కషాయ ఆయనకు లేడీ దొరుకుతుంది. లేడీ మాంసం జింక మాంసం బాగా ఖరీదు కాబట్టి ఆయన సంతోషంగా ఆ జింకను కొయడానికి సిద్ధపడతాడు. అది ఏడుస్తుంటుంది జింక. ఈయన పోయి ఈ మహమ్మద్ ప్రవక్త గారి మనుమడు పోయి కూర్చొని చెప్తాడు, నువ్వు చూసినావా కషాయనా మరి ఆ జింక ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా అని అడిగి అడిగితే నాకు తెలియదన్న. ఉస్కా ఇక చోట బచ్చి హే, అరే మై మరిజారం కైసాబి ఆఖరి మేము దూత్ పిలాకే గడతో అచ్చా పిలాకే మరేతో అచ్చా తా బలికి రోరే పాలు దాగించాను నా బిడ్డకు చచ్చిపోయే ఉందని ఏడుస్తున్నది, ఏ నువ్వు మసలు చెప్తావు లేవా అని అన్నాడు. లేదు నేను నిజం చెప్తాను, నువ్వు విడిచిపెట్టు మళ్ళా వస్తుంది ఆ జింక అని చెప్పి. అరే వా బడా హుషార్ ఆద్మీ భయ మీకు బోత్ పైసే మిలిన వాళ్ళే బోలేతో కాగి చూడతాం క్యా బోలేతో ఠీకే ఉస్కే జగా మయ్య బయట జాతం ఆప్ దుకాన్ పే ఉస్కు చూడదు అగర్ వో వాపిస్ నీ ఆయాతో ముజే కాట్ దేనా అది రాకపోతే వాపిస్ రాకపోతే నన్ను కోసేయమని చెప్తాడు. అతను కూడా ఆశ్చర్యానికి గురే దాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన జేబులోకి వెళ్ళి రుమాలు తీసి ప్రార్థన చేసి దాని కాలుకు దాన్ని కట్టి పంపిస్తాడు. కరెక్ట్గా పోతుంది, పిల్లకు పాలిస్తుంది, మళ్ళా వస్తుంది. ఆ కథ ఆయన ఆయన 2 గాలు మొక్కి అయ్యా నువ్వు ఇంత గొప్ప నువ్వు అని తెలియదు, నేను ఈ జింకను కొయ్యాయిగా అని చెప్పి వదిలిపెడతాడు. ఇమామే జామిన్ అంటే వాపసీ గ్యారంటీ, క్షేమంగా పోయి లాభంగా రా అని బంధువులు పెద్దలు దీవించి కట్టేటువంటి పవిత్రమైనటువంటిది ఇది. ఈ ఆంధ్రులకు నా అద్దెలవదిన ఇద్దరు దట్టి అని రాస్తారు కూడా. దట్టి దట్టి కాదు పట్టి, అది ఇమామే జామిన్. దానికి అంత పవిత్రత ఉంది, దాని వెనక అంత పెద్ద స్టోరీ ఉంది. కేసీఆర్ గట్టు మొదలు లోకమంతా కడతారు ఇప్పుడు, మనకి అది ఏందో తెలియదు. ఇప్పుడు మెడకు కడితే మెడ కూడా కడతారు. ఇక ఈ నవ్వి నవ్వి ఒక అంత తయారైపోయింది కథ. దాని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది. కడితే దానికి అర్థం ఉంది, వ్యవహారం ఉంది. చంద్రబాబు నాయుడు నేను కలిసి అప్పుడు నేను మంత్రి ఉన్నాయని ముఖ్యమంత్రి ఉన్నాడు. నిజాంబాద్ పోయినాం, యాదికి వచ్చింది నాకు నవ్వుతుంది నాకు కూడా. నిజామాబాద్ పోతే రంజాన్ సీజన్ అది. ఒక మస్జిద్ దగ్గర పెద్ద మొత్తం అప్పుడే ప్రేయర్ చేసి అంతా ముస్లిం సోదరులు బయటకు వచ్చి నేను అన్న, సీఎం గారు ఇది రంజాన్ మాసం అన్నది చాలా ముబారకమైన ఉంటే మంచి పవిత్రమైన మాసం, చాలామంది ముస్లిం సోదరులు వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఈద్ ముబారక్ చెప్పానని. ఏం చెప్పాను అంటే ఈద్ ముబారక్ చెప్పాను చెప్పాను. మాట్లాడుకుంటే ఆయన నేను చెప్పింది మర్చిపోయిండు. ముస్లిం సోదరులందరికీ ఊద్ ముబారక్ అని ఎవరైనా నెయ్యి పోల్తాతో అచ్చాతత్వం బేకార్ కలిపి అని చెప్పి అంటే గట్లా మన రీతి రివాజు మన కల్చర్ తెలియదు. అట్లాంటి వాళ్ళ నుంచి విడిపోయిన సంతోషం బయటపడడం మంచి మాట. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జువేరియా. హాయ్ ఎవరి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్